గోల్కొండలో ఆషాఢ మాసాల బోనాలు చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. మన తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు అన్ని ఉట్టిపడేలాగా ఇక్కడ డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, అలాగే మన తెలుగు ఇంటి ఆడపడుచులు తలపై బోనాలు పెట్టుకొస్తుంటే అచ్చంగా మనకి కన్నుల పండుగలాగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనతో పాటు గోల్కొండ టెంపుల్ యొక్క కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజు మన ఆషాఢం వచ్చిందంటే గోల్కొండలో మన హైదరాబాద్లో పెద్ద జాతర మొదలవుతుంది. ఈరోజు 23 మన గోల్కొండ బోలమ్మ మొదటి బోనము మన లంగరం నుంచి ఎదురుతుంది కాబట్టి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాము. ఏ మన వచ్చే భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ హౌస్ కానివ్వండి, మహిళలకు మన మరుగుదొడ్లు కానివ్వండి, అన్ని విధాలుగా, అదేవిధంగా అంబులెన్సు మన ఏమైనా కాలేకుండా లాస్ట్ పైన అక్కడ కాకుండా ప్రతిదీ మన వెళ్ళే పొజిషన్లో వచ్చిందా మన లంగరోజు బట్టి గోల్కొండ వరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా లోపల కూడా గోల్కొండ లోపల కూడా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈసారి మన గోల్కొండ బోనాలు గోల్ చైర్మన్ జగదీష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున గొప్ప జరుగుతున్నాయి. ఇంతవరకు ఇప్పటివరకే మొత్తం కళాకారులు కూడా 100 టీంల కళాకారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక ఇంకా కొద్దిసేపట్లో మన మంత్రివర్యులు అందరూ వచ్చి ఈరోజు బోనాలు ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఈరోజు తొట్టెల ఒరిగింపును ప్రారంభిస్తారు. ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా భక్తులు చేరుకుంటుంటారు, వాళ్ళకి అసౌక్యం కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఈసారి గోల్కొండ టెంపుల్ భారీ ఎత్తు పబ్లిక్ భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీద కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మన క్యూ లైన్లు కూడా భారీగా పెంచాము. బోనం ఎత్తుకునే వాళ్ళకి అలాగా వేరే లైను, మరి మామూలు భక్తులకు పెద్ద లైను ఏర్పాటు చేశాము. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా చాలా మెరుగైన సేవలు అందిస్తున్నారు. మన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు భారీ ఎత్తున మేము నిర్వహించాము. అయితే ఇక్కడికి ఆషాఢ మాస బోనాలకి గోల్కొండలో పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటారు కాబట్టి ఎవరికి ఎటువంటి అసౌక్యాలు కలగకుండా, అలాగే ఎటువంటి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తం మీద ఇక్కడ ప్రభుత్వం తరపు నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే మహమూద్ అలీ ఇక్కడ చేరుకొని అమ్మవారికి తొలి పూజలు పాల్గొనున్నారు, అలాగే పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. అయితే మొత్తంగా అయితే గోల్కొండలో చాలా పెద్ద ఎత్తున కోలాహలం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. విత్ కెమెరా పర్సన్ రామ్ రెడ్డితో నవ్య, TV9 హైదరాబాద్.